गौरव प्रिंसिपल डिस्ट्रिक्ट जज अलागे डीएलएसए चेयरमैन श्री पार्थसारथी सर की अलागे सेक्रेटरी कम सीनियर सिविल जज डिस्ट्रिक्ट लीगल सर्विसेज अथॉरिटी रत्न कुमार सर की अलागे वेदिक पैन एसएसटी जज सर वारिकी कमिश्नर गार की एसपी गार की मुंदुन्ना ऑनरेबल जजेस अलागे मन जुडिशियरी मेंबर्स अंदर की डिस्ट्रिक्ट ऑफिसर्स मर मुख्यंगा सुगाली कॉलनी वास्तव्युलंदरिकी कूडा पेर पेरना नमस्कार अलागे प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया वारिकी कूडा ना नमस्कार ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే ఈ క్యాంపు ప్రజల మధ్యనే జరిగితే బాగుంటుంది అన్న ఆలోచనతో ఈ రోజు పెట్టడం జరిగింది ఇది మనకి ఈ ప్రాంతం కొరిటిపాడు రెవెన్యూ గ్రామ పరిధిలోకి వస్తుంది కూడా ఆ కొద్ది మంది ఇందులో పొజిషన్ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బెనిఫిట్ పొంది చక్కగా ఇల్లు కట్టుకున్నారు మీ కాలనీ అంతా కూడా నేను చూడడం జరిగింది అప్పుడు 100 కుటుంబాలు ఇప్పుడు చూస్తే మీ పిల్లలు తర్వాత వారు అందరూ కలిపి 199 కుటుంబాలైనే అంటే ఎన్ని కుటుంబాలు పెరిగాయి అన్నది సో 199 కుటుంబాల్లో మీరు 100 కుటుంబాలకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే మన జిల్లా కలెక్టర్ గారు గాని ఇక్కడ మా పరిధిలో మీకు పట్టాలు ఇచ్చే అంశం ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ కి రాసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో మీరందరూ మా ఇంతకు ముందు వలస వచ్చిన 101 కుటుంబాలకు ఈ ప్రాంతంలో పట్టాలు ఇస్తే బాగుంటుంది అని అడిగారు తర్వాత మీ వారసులకు మాత్రం 86 కుటుంబాలకు మాత్రం మేము జగనన్న పట్టాలు మన హౌస్ ఎయిట్ పట్టాస్ పేదలందరికీ ఇళ్ళ పట్టాలు కార్యక్రమం ద్వారా 86 కుటుంబాలకు మేము ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎక్కువగా ఇవి లామ్ ఏరియాలో వచ్చనే మనకి చాలా మన అర్బన్ లేఅవుట్స్ అయితే లామ్ లో ఉన్నాయి కొరిటపాడులో ఉన్నాయి అలాగే ఏటకూరులో ఉన్నాయి పేరిచెర్లలో ఉన్నాయి బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి లామ్ లేఅవుట్ లో వచ్చే సో ఈ 86 కుటుంబాలకు ఎవరెవరికి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చామో వారందరికీ కూడా 180,000 రూపాయలు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ అవుతుంది కాబట్టి అది పూర్తి సబ్సిడీ ఎటువంటి రుణం మీరు వెనక్కి చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి దీన్ని సద్వినియోగపరుచుకొని 86 కుటుంబాల వారు కూడా ఖచ్చితంగా ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసి ఆ ఇళ్ళల్లో ఉండవలసిందిగా మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతూ ఉన్నాను అలాగే ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తుంది దాని ద్వారా కూడా మనకి ఇక్కడ 64 మందికి మనకి పెన్షన్ వస్తుంది వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా 30 కుటుంబాలు లబ్ధి పొందే వాహన మిత్ర 43 మంది ఎక్కువగా ఇక్కడ మీరందరూ కూడా ఆటోస్ నడుపుతూ ఉన్నారు కొద్దిమంది ఈ ఇళ్ళ పనులు తాపి పనులకు వెళ్తూ ఉన్నారు ఆడవాళ్ళు మాత్రం ఎక్కువగా ఇళ్ళల్లో పనులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మగవాళ్ళందరూ కూడా ఆటో వేస్తూ ఉన్నారు సో మీకు వాహన మిత్ర సదుపాయం 43 మందికి వచ్చింది అలాగే జగనన్న చేదోడు ఇద్దరు రెండు కుటుంబాలకు వచ్చింది సో ఈ సంక్షేమం మీకు ఏమి అందుతుందో వాటిని మాత్రం జాగృతగా సద్వినియోగపరచుకోవాలి మీరందరూ అలాగే మేము ఇక్కడ సైట్ ఇచ్చినప్పుడు కొంత ప్లేస్ విడిచిపెట్టాము కమ్యూనిటీ హాల్ ఒకటి ఎప్పటి నుంచో మీరు అడుగుతూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఖచ్చితంగా ఆ రెండు కూడా శాంక్షన్ చేసి ఇస్తామని చెప్పారు చాలా సంతోషం కమిషనర్ గారికి కూడా మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కలెక్టర్ సంక్రాంతి కాకుండా ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు సబలి కాలనీలో సో సార్ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ హోల్ హార్టెడ్లీ సార్ ఫర్ టేకింగ్ ది లీగల్ సర్వీసెస్ టు ది పబ్లిక్ సో దీంతో పాటు మనము ఈ సుగాలి కాలనీకి నేను ఫస్ట్ టైం రావడం జరిగింది సో ఇక్కడ లోకల్ ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ వద్ద కూడా మాట్లాడాను సో ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు మనకి చెప్పారు సుగాలి కాలనీ ఉన్న ఒకటి చైల్డ్ మ్యారేజెస్ గురించి ఒక ఇష్యూ ఉంది ప్లస్ మనకి 498 కేసెస్ భార్య భర్త మధ్య గొడవలు అలాంటి ఈ సాయంత్రం పూట కొంతమంది తాగి వచ్చి గొడవ చేయడం అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సో దీని మీద మేము ప్రత్యేక దృష్టి పెడతాము మన ఎస్హెచ్ఓ అరుండల్పేట రామనాయకి కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయో అది ఒకసారి వచ్చి
మీ అందరితో మీటింగ్ పెట్టి ఏమేం ఉన్నాయి సమస్యలు అది తెలుసుకొని దానికి ఒక పరిష్కారం మనం సొల్యూషన్ పెట్టాము ఆల్రెడీ మన నెహ్రూ నగర్ కొత్తపేట వేరే కొన్ని ఏరియాస్ ఇట్లాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి మన దత్తతగా తీసుకొని అడాప్ట్ చేసుకొని అక్కడ ఉన్న సివిక్ ఇష్యూ సాల్వ్ చేసి అక్కడ మనము నేరలు క్రైమ్ బాగా తగ్గించాము సో ఇక్కడ సుగాలి కాలనీని కూడా మన అదే కార్యక్రమం చేపడతాము సో మన గుంటూరు పోలీస్ తరపు నుంచి అవర్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ టు ది లోకల్ పబ్లిక్ సో మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే మన డైల్ 100 ఉంది 100 112 నంబర్స్ ఉన్నాయి ఎస్హెచ్ఓ నంబర్ ఉంది సో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉంటే మనకి కాంటాక్ట్ చేయండి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము ప్లస్ ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఎస్సీ ఎస్టీ కేసెస్ గురించి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదైనా అట్లాంటి కేసెస్ రిజిస్టర్ అయి ఉంటే అందులో కంపెన్సేషన్ వచ్చిందా లేదా చార్జ్ షీట్స్ ఫైల్ చేశారు లేదా కోర్టులో ట్రయల్ నడుస్తుందా లేదా దాని మీద కూడా దృష్టి పెడతాము సో సార్ అగైన్ కంగ్రాచులేట్ డిఎల్ఎస్ఏ సార్ ఫర్ ది వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఆఫ్ టేకింగ్ ది లీగల్ ఈ రోజు ఇక్కడ పెట్టిన ఈ మీటింగ్ కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోగలిగితే నెక్స్ట్ మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఏం చూపించాలి అనేది ఈరోజు మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీసులు మన న్యాయాధికారులు అందరూ కూడా చాలా సహకరించారు ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరిగింది ప్రజలు కూడా వాళ్ళకు ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు ఈరోజు మనకు వచ్చేటప్పటికి జాయింట్ కలెక్టర్ గారు కమిషనర్ గారు కూడా ఇక్కడ వీళ్ళకి ఈ కమ్యూనిటీ హాల్ కట్టడానికి ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఎవరు కూడా మాకు ఈ రకమైన లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఎవరు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కానీ ఈరోజు ఇది నాంది ఇక మీదట ఏంటంటే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీకి వారు సంప్రదిస్తే వారికి సంబంధించిన ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం మనం సొల్యూషన్ చూపించడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని అయితే మనం చేయలేం కానీ చిన్న చిన్నవి అయితే చేయడానికి అవకాశం ఉంది వాళ్ళకి ఏ రకంగా గైడ్ చేయగలం అనే అవకాశం ఉంది కనుక ఈరోజు ఈ కాలనీలో ఇది ఒక నాందిగా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఫర్దర్గా దీని నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి ప్రజల నుంచి కూడా పూర్తిగా సహకారం కావాలి వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పాలి వాటికి మనం సొల్యూషన్స్ ఉన్నాయని ట్రై చేయగలుగుతాం అలాగే నెక్స్ట్ మనకి మళ్ళీ మెగా లోక్ అదాలత్ జరుగుతుంది నేషనల్ లోక్ అదాలత్ ఈ నవంబర్ నెలలోనే ఉంది 12వ తారీఖు ఈ కార్యక్రమం కూడా ప్రతిసారి నేను మీటింగ్ జరుగుతున్నప్పుడల్లా చెప్తున్నాను ఇంకా ప్రజలు దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవట్లేదు కేసుల పెండెన్సీ ఎలా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు ఇంకా ఈ మీడియా ద్వారా నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఎవరికైనా మీకు లీగల్ కోర్టులో కేసులు పెండింగ్ ఉంటే ఒక్కసారి అటెండ్ అయ్యి రాజీ పడడానికి ప్రయత్నం చేయండి కూర్చొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అవ్వకపోతే వెళ్ళిపోండి కానీ ఇప్పుడున్న కేసుల్లో ఒక 40% కేసులు కూర్చొని మాట్లాడుకుంటే రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులు ఉన్నాయి పార్టీలందరినీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే అందరూ ఒకసారి వారు వారి కోర్టుల కేసులు పెండింగ్లో ఉన్న ప్రీ లిటిగేషన్ కేసులున్నా వారు కూర్చుని మీడియేట్ చేయించుకుని పరిష్కరించుకుంటే బాగా ఎమర్జెన్సీ ఉన్న కేసుల్లో న్యాయాధికారులు వాళ్ళు తొందరగా సత్వర న్యాయం చేకూర్చే అవకాశం ఉంది కోర్టులో ఉన్న కేసులకి ఇప్పుడు మనకు పెండింగ్లో ఉన్న కేసుల్లో ఒక 40% 50% కేసులు కూర్చుని మాట్లాడుకుంటే రాజీ అయ్యేవే ఉన్నాయి పార్టీల మధ్యలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళు దాన్ని వదులుకుని ముందుకు రాగలిగితే చాలా కేసులు తగ్గుతాయి మనం సత్వర న్యాయం చేకూర్చడం అవుతుంది మీడియా ముఖంగా నేను ప్రజలందరినీ కోరేది ముఖ్యంగా మన ఈ గుంటూరు ప్రజలు జిల్లా మొత్తం 3 జిల్లాలు ఉన్నా మనకి అన్నీ కూడా రేపు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ కూడా సాధ్యమైనంత ఎక్కువగా పరిష్కరించుకుని అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.